అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏటేటి ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎక్కడా మేము పెంచలేదు, ఒక పైసా కూడా పెంచలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు ఎలక్షన్లో. మరి ఇవాళ వచ్చారు, వచ్చిన తర్వాత 200 యూనిట్లు ఉచిత ఛార్జీలు వాటి అటుంచి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఇవాళ అందరూ కూడా ఆందోళన, మార్చి నెలలో కట్టాం, ఏప్రిల్ నెలలో ఏమన్నారు మీరు రీడింగ్ తీయడానికి అవ్వట్లేదు కాబట్టి మార్చి నెలలో ఎంత కట్టారో అంత కట్టాలని చెప్పారు మీరు. ప్రజలందరూ అలాగే కట్టాం, అందరూ కట్టారు, వినియోగదారులు అందరూ కూడా. మే నెల వచ్చిన తర్వాత మరి మే నెల మార్చి నెల ఏప్రిల్ నెల కలిసి ఒకేసారి రీడింగ్ తీసి యూనిట్ ఛార్జీ పెంచేసి ఏప్రిల్లో మొత్తం ఎవరికి అర్థం కాని విధంగా రేట్లు పెంచి మరి విపరీతంగా రేట్లు పెంచి మోగిలేని భారాన్ని ప్రకటన చేశారు. ఇది వాస్తవం కాదా చెప్పాలా? ఇప్పుడేం కొంతమంది ఏమన్నారంటే వైఎస్ఆర్పీ నాయకులు మేము పెంచలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయినంత రాతాంతం చేస్తారని. అరే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రజలు చెప్తున్నారు కదా 280 రూపాయలు వచ్చింది, 1000 రూపాయలు వస్తుందన్నారు, 1000 రూపాయలు వచ్చింది, 4000 వచ్చింది అన్నారు, 4000 వచ్చింది ఏమో 14000 వచ్చింది అన్నారు. ఒకడైతే 5000 రూపాయలు ఇంటర్నెట్, 6000 రూపాయలు కరెంట్ బిల్ అన్నారు. ఇలాగే అందరూ మాట్లాడతారు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి, పబ్లిక్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత మాట్లాడుతున్నప్పుడు మీ ఆఫీసులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడుతున్నారు. అధికారులు అలా మాట్లాడడం వీల్లేదు, రాజకీయ నాయకులు మాట్లాడిన అర్థం ఉంది. అసలు మేము పెంచలేదు అన్నారు, పెంచకూడదు. ఏప్రిల్ నెలలో మీరు పెంచారు, టారిఫ్ రేట్ పెంచారు, పెంచిన దాన్ని పెంచలేదు నెల చెప్తున్నారు మీరు, చాలా తప్పది. ఇప్పటికే ప్రజలు లాక్డౌన్ వచ్చిన తర్వాత పన్ను లేక కూలిపోయి లేక వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ 4 డబ్బులుంటే ఆ 4 డబ్బులు కూడా బ్రాంచీ షాపులు పోషిస్తారు మొన్న 2 రోజుల్లో ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయింది, కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రేట్లు పెంచడం ఎంతవరకు సమాజం? నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు 2 తప్పులు చేశారు. చట్ట ప్రకారంగా మీరు యూనిట్ల ప్రకారంగా రేట్లు పెంచినప్పుడు మీరు ఏప్రిల్ నెలలో మీటింగ్ పెట్టి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకి మేము రేట్లు పెంచుతామని చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు? అది చెప్పాలి కదా, మేము ఇంత ఇస్తామని చెప్పాలి కదా, వినియోగదారులు మీటింగ్ పెట్టి సబ్ స్టేషన్ వైజ్గా మీటింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు మీరు? పెట్టకుంటే ఒకేసారి ఎందుకు పెంచారు? ఈ టైంలో కట్టగలరా ప్రజలు? కట్టలేని పరిస్థితులు ఎలా పెంచుతారు మీరు? అంటే మా డిమాండ్ ఏంటంటే ఈవేళ మీరు ఇమీడియట్గా ఈ కరోనా టైంలో ఈ 3 నెలలు కూడా కరెంటు ఛార్జీలు అన్నీ కూడా మాఫీ చెయ్యాలి అని మా డిమాండు. అలాగే మీరు చేసిన తప్పులు ఒకేసారి యూనిట్ రేట్లు పెంచి మీరు ఇచ్చినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా సబ్ స్టేషన్ వైజ్గా మీటింగ్ పెట్టి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అది కూడా చేయరా మీరు? మా ఇష్టం పెంచుకుంటాం, మీరు కట్టాలంటే చెప్పండి, ఇంకా తప్పింది. అంచేత ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించేసి చేసిన తప్పుని మీరు జూన్ వరకు కరెంటు బిల్లు కట్టాలని చెప్పి ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు? రాష్ట్రంలో గొడవ అవుతుంది తెలుసు కదా నీకు, అందుకే పెంచు డేట్ మార్చావు. అంచేది మీ ఆఫీసులు అందరూ మీరు అందరూ కూర్చొని ఒకసారి రివ్యూ చేసుకుని మళ్ళీ ఎక్కడ తప్పు జరిగింది ఏంటో అది తప్పు అని చెప్పి ఒకసారి రివ్యూ చేసుకుని ప్రజల మీద భారం పడకుండా ఈ 3 నెలలు తాలూ కరెంట్ బిల్లు మాఫీ చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే సబ్సిడీ స్టేషన్ వైజ్ మీటింగ్ పెట్టి వినియోగదారులందరూ పిలిపించి ఇగో ఇంత పెంచుతున్నాం ఇలా పెంచుతున్నాం అంటే వినియోగదారులకి ముందు అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మా డిమాండ్. దీనికి ముఖ్యమంత్రి గారు మీకు ఎలాగ ఖాళీ ఉంటుంది, ఎందుకంటే
రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. కరోనా విపరీతంగా పెరిగిపోయినా పట్టించుకోవట్లేదు, ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోవట్లేదు, వలస కూలీలను కనీసం పట్టించుకోవట్లేదు, కొన్ని లక్షల మంది నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఇన్కమ్ ఎలా రావాలా, వైన్ షాపుల ద్వారా ఇన్కమ్ ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారు తప్పించి దేనికి పట్టించుకోలేదు. కనీసం ఈవేళ మీ దృష్టి అంతా బెదిరింపులు, ఎవడన్నా గట్టిగా మాట్లాడినా, ఎవడైనా సరే ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు విమర్శించినా వాళ్ళ మీద కేసులు బనాయించడం, పోలీసులు రెచ్చగొట్టడం, పోలీసులు పంపించడం, ఎవరు మాట్లాడకూడదట, తప్పులు చేసినా మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి గారు ఏం చేసినా మాట్లాడకూడదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏం చేసినా మాట్లాడకూడదు, పోలీసులు ఎంత దౌర్జన్యం చేసినా మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద సిఐడిని పంపించడం, కేసులు పెట్టడం. నన్ను చూసారు గుంటూరు జిల్లాలో ముసలామె పెద్ద ఆమె అప్పుడు ఏం చేసినంత కామెంట్ చేయలేదు. ఎవరో కామెంట్ చేస్తే అది బాగుంది కామెంట్ అని చెప్పి ఫార్వర్డ్ చేసింది. ఫార్వర్డ్ చేస్తే ఈవేళ ముసలామె ఇంటికి వెళ్ళి సిఐడిని పంపించి డిపార్ట్మెంట్ని కేసు పెట్టి ఆవిడ మీద అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇలా ఎంతమంది బెదిరిస్తారని మీరండి, ఎంతమంది బెదిరిస్తారు? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అన్ని పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారు, దీన్ని ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, మీరు ప్రభుత్వాలకు ఆలోచన విధానాన్ని కూడా మీరు గమనించాలి. మీరు పోలీసులు నమ్ముకోనో, మీ ఆఫీసులు నమ్ముకోనో, మీ చుట్టూ ఉన్న పనికిమాలి మంత్రులు నమ్ముకోనో, మరి వేళ ఈ విధంగా పరిపాలన చేస్తే మీకే నష్టం. అంటే తప్పిది, మీకున్న అధికారాన్ని దౌర్జన్యంగా అణగదొక్కాలి ప్రజలు అనుకుంటూ మొత్తం తప్పది. మీరు అసలు ఆలోచన చేసి ముఖ్యంగా కరెంటు బిల్లు తగ్గించి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు